యమకూట కొండలో సమాధాన చిహ్నాలు. యమకూట కొండ ఉత్తరాన విరుపక్ష ఆలయం సముదాయం మరియు దక్షిణాన కృష్ణదేవాలయం మధ్య ఉంది. ఇది నిదాడంబరమైన పరిమళ సమాధాన చిహ్నాల సమాహారం. ఇది విజయనగరం పూర్వం మరియు విజయనగరాన్ని పూర్వ దేవాలయాలు మరియు నిర్మాణానికి ఉత్తమంగా సంరక్షించమైన ఉదాహరణలు. ఈ సైట్ అనేక ముఖ్యమైన శాసనాలను కలిగి ఉంది, సులభంగా యాక్సెస్ చేయగలదు. మరియు సంబీలోని కొన్ని ప్రాంతాలు మరియు పవిత్రమైన కేంద్రానికి పట్టణ కేంద్రం నుండి దాని కేంద్ర కొండ వేరు చేసే సారవంతమైన వ్యవసాయ యొక్క ఉచ్చలకు అందిస్తుంది. ఈ కొండలో నీటి తొట్టెలు, గేట్వేలు మరియు లౌకిక మండపాలతో పాటు 30కి పైగా చిన్న మధ్య పరిమాణ ఆలయాలు ఉన్నాయి. తాజా ఉదాహరణ 14వ శతాబ్దం ప్రారంభంలో ఉన్నాయి. కొన్ని నిర్మాణం వివిధ పరిమాణ ఆలయాలు లేదా మండపాల నమూనాలు రాళ్ల దిబ్బల నుండి సమీకరించబడ్డాయి. మరి కొన్ని పంసాన శైలి వంటి విభిన్న డిజైన్ల పూర్తి స్మారక చిహ్నాలు ఈ శైలి 2 ఆలయ సమూహాలు ఒకేలా కనిపిస్తాయి. ప్రతి ఒక్క దాని స్వతంత్ర భాగస్వామ్య చతురస్ర మండపానికి అనుసంధించబడిన చతురస్రాకార గర్భగుడితో కూడిన త్రిపుల్ విమానాన్ని కలిగి ఉంటుంది. వీటిపై ఉన్న టవర్లు 11 పేర్చబడిన కుంచించి పోతున్న చతురస్రాలు మరియు డెక్కన్ శైలి స్క్వేర్ కలిసే ఫైనల్లోని పైభాగాన్ని కలిగి ఉన్న పిరమిడ్ గ్రానైట్ నిర్మాణాలు, 2 సెంట్లు, 3 లింగాలతో కూడిన శివాలయాలు, పాదమూలాలు వాటి సాధారణమైన బాహ్య మరియు అంతర్గత గోడల కారణంగా జైన దేవాలయాలుగా తప్పుగా గుర్తించబడ్డాయి. ఈయన సమూహాల్లో ఒకదానిలో చరిత్రంగా ముఖ్యమైన శాసనం ఉంది. ఇది 14వ శతాబ్దం ప్రారంభంలో కంపిల సమాధి చిహ్నానికి నిర్మించినట్లు నమోదు చేసింది. ఈ శాసనం హంపిని కంపిల రాజ్యంతో అనుసంధానిస్తుంది మరియు దాన్ని అనుసంధానించిన విజయనగర సామ్రాజ్యంతో కంపిల చరిత్రను అనుబంధాన్ని సూచిస్తుంది. హేమకూట కొండపై ఉన్న ఆలయాన్ని శైలి వివిధ రకాలైన హిందూ దేవాలయ తయారు చేయడానికి ఇది ఒక అధ్యయన కేంద్రంగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న శైలుల్లో చాళుక్యుల కాలం, రాష్ట్రకూట కాలం మరియు తర్వాతి కాలాలు ఉన్నాయి. ఇది అసలైన విరూపాక్ష దేవాలయం యొక్క టెంప్లేట్ అయినా ఉండవచ్చు. ఇది తర్వాతి గోపురం మండలం మరియు ఇతర చెరుపులతో బాగా విస్తరింపబడి ఉంది. హంపికి తూర్పున విష్ణువు యొక్క సింహవదారమైన నరసింహునికి అంకితం చేయబడిన ఇదే విధమైన స్మారక చిహ్నం. ఇది 1379 సిఈలో పనిచేస్తున్నట్టు దానికి సమీపంలో ఉన్న శాసనం పేర్కొంది. హేమకొండలో 2 ఏకశిల వినాయకుడుత కూడిన స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. కటే లేఖలు గణేశుడు మరియు శశివేకాల గణేశుడు. కథలేఖలు గణేశుడు గ్రామ్ ఆకారంలో ఉన్న పొత్తి కడుపు పేరు పెట్టారు. మతంగా సమీపంలోని కొండపు తూర్పు వైపున హంపి యొక్క పవిత్ర కేంద్రం మధ్యలో ఉంది. 4.5 మీటర్ల 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గణేశుడు ఏకశిల రూపాన్ని కలిగి ఉన్న గర్భగుడిలోకి శంకుస్థాపన బహిరంగ మండలం దారితీస్తుంది. ఈ ప్రస్తుతం రాతి నుండి సిట్లోనే చెక్కబడింది. గణేశుడి దంతము మరియు ఇతర భాగాలు దెబ్బతిన్నాయి, కానీ ఎడమచేయి బియ్యం కేక్ ట్రీట్ ట్రంకు చాచి ఉంచుతుంది, బతికి ఉంది. గణేశుడి ఆవపిండి ఆకారంలో ఉన్న బొడ్డు పేరుతో శశివేకాల గణేశుడు, కడలేకాల గణేశుడు నైరుతి కృష్ణదేవాలయ సమీపంలో ఉన్నాడు. ఇది 2.4 మీటర్లు 7.9 అడుగులు ఏకైక ఏకశిల. ఈ ప్రస్తుతం ఉన్న శిల నుండి కూడా చెక్కబడింది. శశివేకాల గణేశుడు తన తల్లి పాదాలతో చెక్కబడి ఉన్నాయి. అతని ఒడిలో అతను కూర్చున్నాడు. ఆమె విగ్రహం వెనుక మాత్రమే కనిపిస్తుంది. స్మారక చిహ్నం బహిరంగ స్తంభాల మండపం లోపల ఉంది. ఎడమ చేయి నుండి దంతాలు దెబ్బతిన్నాయి.